అందరికి నమస్కారం. ఈరోజు ఉత్తిడిపాలెం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పొలం శ్రీనివాసరెడ్డి గారు, దినేష్ రెడ్డి గారి ఆదేశానుసారం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు అందం కార్యకర్తలను ఒకటి 5 మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులందరూ కూడా ఉత్తిడిపాలెం పార్టీ ఆఫీసులో ఘనంగా జరగడం జరిగింది. పోతే మొన్న జరిగిన ఎమ్మెల్యే సెలక్షన్ అప్పుడు మా పార్టీ కార్యకర్తలు కడవలూరులో కేసు పెట్టించిన ఘనత ఎమ్మెల్యే గారు, వాళ్ళు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మేము ఉత్తిడిపాలెంలో సిఐ గారు రిపోర్ట్ చేశాం. వాళ్ళు పెట్టబట్టి మేము చేశాం, మేము దొక్కి ముందు చేసుకోవాలా, దానికి మా ఎమ్మెల్యే మీద కేసు పెడతారని ఒక ఆయన క్వశ్చన్ వేశాడు, గోవిందన్ రెడ్డి వేశాడు క్వశ్చన్ వేశాడు. ముందు మేము ఎందుకు పెట్టాలా, మళ్ళీ మేము పెట్టకుని ఎట్టుంటాం, మేము కూడా నాయకులు సమాధానం చెప్పాలి కదా. పోలవరం శ్రీనివాసరెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు డబ్బు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టరు అనేది మీకే తెలుసు. అది ఈరోజు ఉత్తిడిపాలెం మండలంలో ఇసుక మాఫియా, గ్రావిల్ మాఫియా, లేఅవుట్ల మాఫియా, ట్రాన్స్ఫర్ మాఫియా బీకాడ ఉంది, మాకాడ లేదు. దాంట్లో ఎక్కడికైనా పబ్లిక్ రిజూ చేస్తాం, అన్ని మీ కాడ పెట్టుకుని ఎవరో మా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టండి పంపిస్తే మీరు మాట్లాడుతుంటే మీరు ఎరుగుతున్నారు గమ్ము ఉండలేవు. మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్ కానీ పెడితే ఈ తడవ కాన్ఫిడెన్స్ లెవెల్ లో ఎంతమంది ఆడవాళ్ళు తగ్గింది, ఎంతమంది రేపు మొత్తం కడిగిపోయారు. ఎవరైనా కూడా మొత్తం కడిగాడి పెట్టేస్తాం. అందువల్ల శ్రీనివాస్ రెడ్డి కార్డు ఉండొచ్చు లేకుండా పోవచ్చు, దినేష్ కార్డు ఉండొచ్చు లేకుండా పోవచ్చు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనే ఉంది. మేము అడిగారు ఖర్చు పెట్టిపోయింది మా పార్టీ సంగతి, మీకెందుకు ఖర్చు పెట్టలేదు, మీకు అవసరమే లేదు మా సంగతి, మీకెందుకు మీరు దోచుకొని తింటున్నారు కాబట్టి మీరు ఖర్చు పెడతారు, మాకు అవసరం లేదు. మేము స్కూటర్లు నిన్ను పోతాం కారు మళ్ళీ మాకు, మీ మధ్య కొత్త కారు నిన్న మార్చలేము. అందువల్ల నిన్న కూడా పోయేటించి ఆందోళన కాబట్టి అది గురించి నాలుగు మాట ఆయన ద్వారా అడగాల్సి వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పోలవరం ఖర్చు పెట్టలేదు, అల్లయ్య ఖర్చు పెట్టలేదు, కాశీ ఖర్చు పెట్టలేదు, ఈ మాట మీకు అవసరం లే. మీరు ఖర్చు పెట్టుకుంటాము అడగ చెప్పాము తింటాం మాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు ఆ పాయింట్. ఇక మీద మీద ప్రెస్ మీట్లు పెట్టి ఇదే రకంగా అడిగితే చాలా దూరం పది దేవారం ఏదైనా పడాల్సి వచ్చే సమస్య కూడా వస్తుంది. బిడ్డ మనం ఆ పని మారుకొని జాగ్రత్త.